కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, పిల్లలకి పంచతంత్ర కథలు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో చాలా రోజులు అవుతుంది మనం కూడా పంచతంత్ర కథలు చెప్పి. ఒక కథ పంచతంత్ర అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా, మీకు ఇంట్రెస్టింగ్? ముఖ్యంగా నాకు అనిపిస్తుంది చెప్పాలంటే. పంచతంత్ర కథలు బాగుంటాయి అండ్ మనం వద్దన్నా వాటిలో ఖచ్చితంగా నీతి ఉంటుంది. దానితో ఇప్పుడున్న పిల్లలకి పంచతంత్రం కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. పిల్లలు ఎక్కువగా టీవీల్లో కానీ వాటిలో చూడటం కానీ బుక్స్ లో కానీ పంచతంత్ర కథలు అనగానే మాకు తెలుసు అన్న ఫీల్ ఉంటుంది. అయితే చెప్దాం పంచతంత్ర కథలు అంటే. ఒకరోజు ఒక బాటసారట ఒక చెరువు పక్క నుంచి నడిచి వెళ్తున్నాడు. ఇది వరకు రోడ్లు అవి ఏముండేవి, పాతకాల కథలు కదా ఇవి, రోడ్లు సరైనవి లేవు అండ్ చెరువులు అవి విపరీతంగా ఉండేవి. ఓకే, నీటి ఎద్దడి ఉండేది కాదు. ఇప్పుడు మనకు ఉన్న సమస్యలు లేవు అప్పట్లో. వాటర్ ఉండేది బాగా, అడవులు, ఇంత జనాభా లేరు కదండి. మేబీ ఇంత జనాభా లేరంటే అప్పటికి సరిపడా అప్పుడు ఉన్నారు, అప్పటికి సరిపడా అప్పుడు ఉన్నారు. అప్పుడు ఇళ్ళు లేవు, ఉన్న ఇళ్ళకి సరిపడా జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇళ్ళు పెరిగినాయి, మనుషులు పెరిగారు. అయితే ఈ అడవులు ఒకటి ఉండేవి, ఊరికి మధ్యలో చిట్టడవులు, కారడవులు, పిన్నవో పెద్దవో ఏవో ఒక అడవులు ఉండేవి. అడవి అనే సరికల్లా కొన్ని గుంటలు పడి అక్కడ వర్షపు నీళ్ళు అవి నిలిచి కొంత జలం ఉంటే నీరు వచ్చి చెరువులు అవి ఉండేవి. ఒక చెరువు పక్క నుంచి వెళ్తున్నాడు ఈ పాటసారి. వెళ్తుంటే ఈ వెళ్ళే ఆయన ఒక బ్రాహ్మడు అనమాట. వెళ్తున్నాడు, ఆ రోడ్లో ఇంకెవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. ఆయన ఒకడే నడిచి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ చెరువు దగ్గరగా ఒక పులి కూర్చుని ఉందట. ఓహో, టైగర్ కూర్చుని ఏం చేసింది, పిలుస్తోంది. టైగర్ ఎలా పిలుస్తుందంటే మనిషి భాషలోనే పిలుస్తుంది. దాని భాషలో అది గాండ్రం అంటే భయపడి పరిగెడతారు. గాండ్రం అంటల్లా అనకుండానే మామూలు మనిషి భాషలోనే ఏమండవో ఏవో వాటిసారి ఇలారా అని పిలుస్తోంది. ఈయన తెల్లబడి ఏమిటి పులి నన్ను పిలుస్తోంది అని నుంచున్నాడు. నుంచుంటే ఏం చేసింది, దానికి ముందు కాలు కూర్చుంటుందిగా, నాలుగు కాళ్ళు ఉంటాయి పులికి, ముందు కాళ్ళని పైకి ఎత్తి చూపించిందట. ఇట్లా చూపించి, ఇదిగో చూసావా ఇక్కడ ఒక బంగారు కంకణం ఉంది, ఇది తీసుకోవచ్చి అని చెప్పింది. చెప్పేసారు కాళ్ళ ఈయన అన్నాడు, ఏమిటి బంగారు కంకణం నీ దగ్గర ఎక్కడది, ఎక్కడ నీకు ఎక్కడ దొరికింది అంటే, అయ్యో నేను చాలా పాపిష్టిదాన్ని, మంచిదాన్ని కాదు నాయన, ఇదివరకు వాళ్ళని వీళ్ళని బోల్డు మందిని చంపాను తెలియక మాంసాహారం కోసం. అప్పుడు దొరికిన ఆభరణాలు కొన్ని నా దగ్గర ఉండిపోయినాయి. ఎప్పుడంటే చది మనుషులు చచ్చిపోయారు, వాళ్ళ ఒంటి మీద ఆభరణాలు పులికే కదా దక్కుతాయి, అదే దాచుకుందిట పాపం. ఇవి దాచుకున్నాను, నా దగ్గర ఉన్నాయి, నాకేమో ఇప్పుడు నేను ముసల్దాన్ని అయిపోయాను, చాలా పాపాలు చేశా, వాళ్ళని వీళ్ళని చంపేసి ఇక నేను చంపిన గొడ్లు, లేళ్ళు, ఆవులు, ఎద్దులు, లెక్కలేని మనుషులు లెక్కలేదు. ఎంత పచ్చి పాపాన్ని మూట కట్టుకున్నాను నేను. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే సద్బ్రాహ్మణులకి దానం చేయాలని నాకు ఒకళ్ళు చెప్పారు, ఓ గురుగారు. దాని గురువు ఎవరో మరి చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను దానం చేద్దాం అనుకుంటున్నా. ఇగో ఈ కాలికి తొడుగును చూసావా, ఈ కంకణం నీకు ఇస్తాను. బ్రాహ్మడల్లే కనపడుతున్నావు, పేదవాడల్లే కనపడుతున్నావు, నీకు బంగారం అవసరం ఉంటుంది. అవసరంలో ఉన్నవాడికి సహాయం చేయటమే కదా దానం అంటే కదా. కొంచెం పుణ్యం వస్తుంది బాగా, నీకు నా కొద్ది పుణ్యం కాకుండా నీకు అవసరం కూడా ఉంది కాబట్టి నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది, వచ్చి ఈ కంకణం తీసుకోమంది అనేసరి కల్లా, అమ్మో నువ్వు పులివి, నిన్ను ఎలా నమ్మాను, నిన్ను నేను నమ్మలేనంటే ఏం చెప్పిందంటే, ఈ పులి తన ముందు రెండు కాళ్ళు ఎత్తి చూపించింది, గోల్డ్ అన్ని ఎరిగిపోయినాయి. పులులకి ఏమిటి బలం, గోల్డ్ గోల్డ్ లేదా పళ్ళు. ముసలి దాన్ని నోరు తెరిచి చూపించింది, పళ్ళు అన్ని ఎరిగిపోయినాయి చూసావా, కూరలు పదునుగా లేవు, నాకు పళ్ళు లేవు, గోల్డ్ లేవు సక్రమంగా. నేను నిన్నేం చంపుతాను, ఏమీలా ఈ చెరువు దగ్గర కూర్చున్నానా, కాసేపటికి అప్పుడోటి చేప ఏదో వస్తుంది, ఆ ఏదో చేప దొరుకుతుంది దాని బెల్లిగా అని అంటే, నా ఓపిక లేదు, నేను వేటాడే శక్తి లేదు నాకు, ఈ దొరికిన దాన్ని ఏదో తింటాను, నాకు అది చాలు, అందుకే చెరువు దగ్గరే కూర్చున్నా, నీకేం భయం లేదు, చక్కగా రా, ఇది తీసుకెళ్ళు. తీసుకెళ్ళమంటే సరే వాటిసారి అన్నాడు. ఇక వాడికి కొంచెం ఆశ పుట్టింది, పుల్లి ముసలిది కనపడుతోంది, ఓల్డ్ ఏజ్ లూజ్గా బాడీ కనిపిస్తుంది, యంగ్గా ఉన్న పుల్లలకి స్కిన్ టైట్గా ఉంటుంది, మనుషులాగానే జంతువులకు కూడా, ముసలిది అయింది కనపడుతోంది, దాని వృద్ధాప్యం వచ్చేసింది, అదే మీ మీదకి పౌండ్ చేసి ఒకటారి దూకి తను ఏమైనా చేస్తుందని భయం లేదు. గోల్డ్ అరిగిపోయినాయి కనపడుతున్నాయి, పళ్ళు దానికి లేవు, కళ్ళు కూడా ఎలా కనపడుతున్నాయో, అది మన మీద ఏం దూకుతుందిలే అని అనుకున్నాడు. సరే ఇవ్వమన్నాడు, సరే తీసుకుంటాను, నీకు మంచి సద్గతులు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానంటే, పులంది నువ్వు పొద్దున్న నుంచి తిరిగి తిరిగి ఊరంతా తిరుగుతున్నట్టున్నావు, జిడ్డుగా ఉన్నావు, చక్కగా చెరువులోకి దిగి స్నానం చేయి, శుభ్రపడ్డాక నేను నీకు ఇది ఇచ్చేస్తాను, నువ్వు చక్కగా స్నానం చేసి రా. దానం తీసుకోవాలంటే స్నానం చేయాలి, నేను ఆల్రెడీ స్నానం చేశా, చెరువులో దిగి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను, శుభ్రంగా వచ్చి కూర్చున్నా, నువ్వు కూడా శుభ్రపడి వస్తే శుచిగా వస్తే దానం ఇస్తానని. ఈసారి బ్రాహ్మడు ఏం చేశాడు, బాగానే ఉంది కదా పులి బోళ్ళని ధర్మ పన్నాలు చెప్తోంది, దీన్ని ఖచ్చితంగా నమ్మాల్సిందేనని దాని పక్క నుంచి కొంచెం అవతల నుంచి వెళ్ళి చెరువులోకి దిగాడు. ఓకే,
దిగేశారు కల ఆ చెరువులో ఇది 4 అడుగులు వేయంగానే దిగబడిపోయింది. అది బురద, పైకి నీళ్లు తేటగా కనపడతాయి. ఏ మనుషులు దిక్కపోవటం వల్ల పై నీళ్లు తేటగా కనపడతాయి. ఊలికి తెలుసు, ఊబి కాదు దాన్ని ఏమంటారంటే అడుసు, బురద. ఆ బురదలోకి కాలు పెడితే జారిపోతుంది, కానీ ఊతంగా ఉండి బయటికి రాలేము. రెండో మనిషి ఉండాలి మనని బయట నుంచి లాగాలంటే. బురదలో దిగబడిపోయాడు. ఈ చిక్కడి పోయిన వాడి దగ్గరికి పులి చక్కగా ఆ కంకణం తీసింది, చేతి నుంచి పక్కన పెట్టింది. వాడి దగ్గరకు వచ్చి పటా పటా 4 దెబ్బలేసింది. వాడు పడిపోగానే బయటికి లాక్కొచ్చుకుని తాపీగా కూర్చుని భుజించి మళ్ళీ కంకణం తొడుక్కుని కూర్చుంది. సింపుల్ గా అంటే ఈ మనిషి వెనకాల మనిషి వెనకాల పడింది అనుకో, వాడు పరిగెడతాడు, వాడు కేకలు పెడతాడు, పులి ఉందని అందరికి ఊళ్ళో వాళ్ళకి చెప్పేస్తాడు. వాడంత స్పీడ్ గా ఇది పరిగెత్తలేదు వృద్ధాప్యం. ఇప్పుడు బురదలో దిగిన మనిషి ఇక కదలలేడు. వాడు అరిచి కేకలు పెట్టిన చెరువు లోతుగా ఉంటుంది. ఈ లోతులో నుంచి అరిచినా ఎవరికి వినపడదు. ముందు పరిగెత్తలేదు, పరిగెత్తలేడు, వాడు పారిపోలేడు, దీనికి దొరికిపోయాడు. 2 దెబ్బలు, పైగా పులి ఎంత ముసలిదైనా దాని చెయ్యి బలం 300-400 కిలోలు ఉంటుంది. 2 దెబ్బలు పడేసరికల్లా భయంతో చచ్చిపోతున్నానన్న భీతితోటి ముందే వాడికి స్పృహ తప్పిపోతుంది. చక్కగా 2 దెబ్బలు కొట్టి దాన్ని అలాగా బయటికి వాడిని లాక్కొచ్చుకుని తాపీగా తినేసింది. ఓ వారం దాకా ఆహారం సరిపోతుంది, బ్రాహ్మడు పుష్టిగా ఉన్నాడు అనుకుని 2 రోజులు చెరువు దగ్గరే విశ్రాంతి తీసుకుని ఆ కంకణం తొడుక్కుని కూర్చుని ఉంటుంది. మళ్ళీ ఎవడైనా వస్తే పిలుస్తుంది, దొరికిన వాడు చెప్తాడు సేమ్ ఇలాగే. కాబట్టి పిల్లలకి ఏం చెప్పాలంటే, వాడెవడో మనకు తెలియనప్పుడు అగ్ని అంటే వ్యక్తుల తాలూకు తత్వాలు తెలియకుండా వాళ్ళ దగ్గరికి ఏ గిఫ్ట్లు తీసుకోవడానికి వెళ్ళకూడదు. మామూలుగా మనం చాక్లెట్లు ఇస్తామంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని అదని చెప్తాం. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చాక్లెట్లు అవి కాకుండా గేమ్స్, ఫోన్లు చూపించడం, చిన్న చిన్న ఆడపిల్లల్ని పిల్లల్ని అబ్యూస్ చేయడం ఇవాళ రేపు బాగా చూస్తున్నాం. ఈ అబ్యూస్ అయ్యే పిల్లలంతా ఈ ఫోన్లకే అట్రాక్ట్ అయిపోతారు. జయ ఆ ఫోన్లో ఏదో గేమ్ ఉంటుంది, 2 రోజులు పక్కింటి వాడో పైవాడో ఎవరో తెలిసిన వాడో బిల్డింగ్లోకి వచ్చే వాళ్ళో చూపిస్తారు, గేమ్కి వాళ్ళ దగ్గర చేరతారు. 2 రోజులు 3 రోజులు అయ్యాక 4 రోజున పిల్లల్ని నమ్మించేస్తారు వాళ్ళు. కాబట్టి ఇలా కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మా దగ్గర జయ అంటే మరి ఇలా ఈ సందర్భంలో ఈ 2 సెంటెన్సులు చెప్పచ్చు అనుకున్నాం. 5 ఇయర్స్ దాటాక ఆడపిల్లల్ని ఎవరిని ఎత్తుకొని ఇచ్చేవాళ్ళు కాదు. 5-6 ఏళ్ళు దాటి పిల్ల కొంచెం అంత మాత్రం అయితే నాన్న దగ్గర పర్వాలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, కజిన్స్ దగ్గరికి ఎవరి దగ్గరికి మీద చేతులు వేయటానికి ఒప్పుకునేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు. ఎందుకంత అనుకుని కూర్చుంటావు అనుకోవద్దు, ఇవతలు కూర్చోమని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ముట్టుకొని ఇవ్వకపోవటం వల్ల ఎవరైనా ముట్టుకుంటే అది తప్పు అనే భావన వస్తుంది, వాళ్ళు వెంటనే తల్లికి చెప్పేస్తారు. అలా కాకుండా ఎంతసేపు హగ్ ఇవ్వడము, ఎంత బ్యాడ్ ప్రాక్టీసో. ఈ హగ్గుల్లో ఏది గుడ్ హగ్గో ఏది బ్యాడ్ హగ్గో పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అవతల వాడిలో మనిషో వాడు జంతువో మనకు తెలియదు. బాగా చెప్పారు, వాడు జంతువు అయి ఉండొచ్చు. ఆ జంతువు ఇప్పుడు ఇలాగే ఇది ఎలా నమ్మించి మోసం చేసింది, ఇప్పుడు జంతువులు కూడా అలాగే నమ్మించి మోసం చేస్తున్నాయి. అన్ని చోట్ల ఆటోల దగ్గర, స్కూల్ బస్సుల్లో, స్కూల్లో బస్సులో డ్రైవర్లు, క్లీనర్లు, స్కూల్లో పనిచేసే సర్వెంట్లు, మన ఇళ్ల దగ్గర ఉండే వాచ్మెన్లతో సహా ఎవరిని పిల్లల్ని ముట్టుకొనివ్వకూడదు. ఏదో ఎవరైనా ముట్టుకుంటే అదొక విషయం కింద పిల్లలు మనకి చెప్పేలాగా చేయాలి. కానీ ఈవెన్ స్కూల్స్ లో కూడా చెప్తున్నారు అమ్మగారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. అవును, చిన్న పిల్లలకి అంటే ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి కూడా ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ నేర్పిస్తారు. అది ఒకటి చాలా బాగుంది అంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితులను బట్టి చెప్పాల్సి వస్తుంది. మనం ఏం చెయ్యాలంటే ఇంట్లో కూడా మదరే కాదు, ఫాదర్, నాయనమ్మలు, మామయ్యల దగ్గర, వాళ్ళ దగ్గర పడుకోబెట్టడం, ఎవరి దగ్గరైనా పిల్లల్ని వదిలిపెట్టడం, ఆడైనా మగైనా పిల్లలకి సెపరేట్ బెడ్స్ ఉండాలి, వేరే వాళ్ళు ముట్టుకునే పరిస్థితిని రానివ్వకూడదు. ఎప్పుడైతే పిల్ల కొత్త వాళ్ళు ఎవరైనా టచ్ చేయగానే పిల్లలకి అది కొత్త సంగతిని తెలుస్తుంది, వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఇలాగా అజ్ఞాతంగా అంటే దాని గుణం తెలియకుండా అది పులి అని తెలుసు, పళ్ళు లేవు గోళ్ళు లేవని నమ్మితే ఒక మనిషి వృధాగా పోయాడు. కాబట్టి ఎప్పుడు నమ్మకూడదు. అవతల వాళ్ళు ప్రమాదకారులు అని తెలిసినప్పుడు నమ్మకూడదు. అవునో కాదో తెలియనప్పుడు ఈ రోజు ఎవడు ప్రమాదకారో ఎవడు జంతువో మనకు అసలు తెలియనే తెలియదు. ప్రతి మనిషిని జంతువు కింద సస్పెక్ట్ చేయవలసిన రోజులే వచ్చినాయి. మన దౌర్భాగ్యం ఇది. అంతే, ఇలాంటి పరిస్థితి నిజానికి అసలు ఎవరికి రాకూడదు. మనకు వచ్చేసింది, మనుషులకు వచ్చింది. జంతువుల్లో ఈ భయం ఉండదు, ప్రాణభీతి ఉంటుంది. అంతే, వాటికి ప్రాణభీతే ఉంటుంది, ఇంకే భీతి లేదు. మనకు అన్ని భీతులే, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు మన. కాబట్టి కేర్ఫుల్ గా ఉండటానికి చెప్పే కథలు కొన్ని చెప్తాం కదా, ఇది చేయకూడదు అని. జాగ్రత్తగా ఉండాలి, ప్లానింగ్ తోటి ఉండాలి. అలా చెప్పేటప్పుడు ఇట్లా కొత్త వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేటప్పుడు ఈ కథని మాత్రం పదే పదే తల్లులంతా పిల్లలకి, అది మగ పిల్లవాడ ఆడపిల్లని పెట్టండి, ప్రతి ఒక్కరికి చెప్పాల్సి. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.